Milad. Ya Rasulullah. Jashn-e Eid Milad-un-nabi. Zindabad. Jashn-e Eid Milad-un-nabi. Zindabad. Sarkar ki aamad. Marhaba. Nare takbir. Allahu Akbar. Nare risalat. అందరికీ ఈరోజు జస్ట్ ఈద్ మిలాద్ ఉన్నది మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు శుభాకాంక్షలు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలీ వసల్లం ఆయన జగద్గురువు, ప్రవక్తలందరికీ నాయకుడు, సర్వమానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఏప్రిల్ నెల 22వ తారీఖు 571వ సంవత్సరంలో సోమవారం ఉదయం మక్కాలో అబ్దుల్లా తల్లిగారి పేరు ఆమీనా జన్మించినటువంటి మహమ్మద్ ప్రవక్త సర్వమానవాళికి ఒక సందేశం ఇచ్చారు. మంచిగా బతకాలి, చెడుతో దూరం ఉండాలి. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడుతో ఎంత దూరంగా ఉంటావో నీ జీవితానికి అంత చాలా మంచిదని చెప్పి ఆనాడు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు, మహమ్మద్ ప్రవక్త సందేశాలు, మహమ్మద్ ప్రవక్త మాట, వారి యొక్క బాట ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అమలు చేసినట్లయితే ఎక్కడా కూడా కులమతాల భేదాలు లేవు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరూ సమానంగా, అందరూ బ్రహ్మాండంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యవంతంగా జీవించే ఒక సందేశం మహమ్మద్ ప్రవక్త సందేశం. ఆనాడు మహమ్మద్ ప్రవక్తని ఎన్ని హింసలు పెట్టినా కూడా మహమ్మద్ ప్రవక్త వారి కోసం కూడా, వారి మంచి కోసం, వారి బాగోగులు కోసం, ఆనాడు వారి ఆరోగ్యం కోసం దువా చేసినటువంటి ఆ చేతులు మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే మహమ్మద్ ప్రవక్త సందేశానికి ఇది ఒక ముస్లింల కోసం వచ్చినటువంటి ప్రవక్త కాదు, కాబట్టి సర్వమానవాళి కోసం వచ్చారు. ఒక మక్కా కోసం వచ్చినటువంటి ప్రవక్త కాదు, అందరు అన్ని ప్రపంచంలో ఉన్న నలమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, హిందూ, ముస్లిం, సిక్ ఈసాయి, ప్రతి ఒక్కరి కోసం వచ్చినటువంటి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారి సందేశాలను, వారి మాటను, వారి బాటను ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని. ఈద్ మిలాదున్నబి ఈ కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఈద్ మిలాదున్నబి అతి కొద్ది మందితో చాలా తక్కువగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు, కానీ ఈ మిలాదున్నబి ర్యాలీలు ఏదైతే ఉందో ఇవాళ చేయలేకపోతున్నారు. కాబట్టి మిలాదున్నబి యొక్క విశిష్టత, ఆ ఉన్నటువంటి ప్రాముఖ్యత, అన్ని పండగల కన్నా కూడా ఈ పండగకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అల్లాహతో ప్రార్థిస్తున్నాం, అల్లా మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని విధాలుగా కూడా ఎక్కడ కూడా ఉండకుండా మొత్తం నాశనమైపోవాలి, తొలగిపోవాలని చెప్పి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.